అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే మనం ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన ఎంతో కొంత వింటాడు ఆ వ్యక్తి. అందుకు నేను ఆ వ్యక్తిని గౌరవిస్తాను. అంతేగాని నేను కూర్చోబెట్టి నేను చెప్పాను కదా, నేను ఏ రోజైనా సరే ఒక నిర్ణయం తీసుకుని చాలా బాహటంగా ధైర్యంగా చేస్తాను, నేను భయపడిన దానికి. 2019లో బీటీఎం అంటే అంత దౌర్భాగ్యం నాకేంటారు బాబు, నేను చేసే చాలా ఓపెన్గా వస్తాను. అందుకని మనం రాజమండ్రిలో చేసి నిజంగా చేయాలని చేస్తాను నేను, బట్ నా కారణాలు కనిపించాలి. నాకు నా కారణాలు కనిపించకూడదు, ప్రజలకి కనిపించాలి. ఫైనల్ ద ఆబ్జెక్టివ్ ఇస్ ద ఫైనల్ గోల్ షుడ్ బి బెనిఫిట్ ఆఫ్ పీపుల్, నాట్ జనసేన, నాట్ పవన్ కళ్యాణ్. సో నాకు ఇవన్నీ అనిపించి ఇంత పీడిస్తుంటే, ఇంత హింసిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఇంకా దీనికి చరమాంకం పలకాలి. చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక విలువైన భారతీయ జనతా పార్టీ మనం ఒక అలయన్స్ పెట్టుకున్నప్పుడు విలువైన సమయం ఉండింది, దాన్ని మేము రకరకాల పరిస్థితుల వల్ల వినియోగించుకోలేకపోయాం. అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు, మనకి తెలుసు, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. సద్వినియోగం చేసుకొని ఉంటే ఈ రోజున ఇండిపెండెంట్గా మనం వెళ్ళిపోయాం భారతీయ జనతా పార్టీతో కలిసి. ఈ పార్టీకి జగన్ని ఇలాంటి పిచ్చేషలు లేకుండా నిలువరించేవాడు. ఎక్కడో ఈ పరిస్థితులు ముందుకెళ్ళి ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఇది మనం సంతోషపడాల్సిన విషయం కాదు. అది ఒకరి అంటే ముఖ్యంగా నేను రాసుకున్నానంటే ఏం చెప్పాలి దీని మీద, ఎందుకంటే మనందరిలో ఒక మనుషులం కదా, మనందరిలో ఒక కుత్సితమైన ఆనందం ఉంటుంది. ఒకడు బలహీన పడిపోతూ ఉంటే మనకి చాలా ఆనందం ఉంటుంది, నెక్స్ట్ మనం వచ్చేస్తామని, నువ్వు వస్తావని గ్యారంటీ ఏంది, ఎందుకు అనుకుంటున్నావు మనం వస్తామని. మళ్ళీ ఇంకోసారి జగనే వస్తే ఈ రాష్ట్రం ఎఫోర్డ్ చేయగలదా, ప్రజలు ఎఫోర్డ్ చేయగలరా? అలాగే నేను జగన్ని కూడా చాలా తక్కువ అంచనా వేయను. జగన్ తాలూకు బలం జగన్కు ఉంది, వైసీపీ తాలూకు బలం వైసీపీకి ఉంది. మనకెంత బలం ఉంది, మనకి ప్రజల్లో బలం ఉంది, పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా చాలా బలం ఉంది. ఏ మూలకి వెళ్ళినా పవన్ కళ్యాణ్కి జనం వస్తారు, పవన్ కళ్యాణ్కి అండగా నిలబడతారు. కానీ జనసేన పార్టీకి ఎంతమంది అండగా నిలబడాలి అంటే ఒక సమూహాలే కావాలి, నాయకత్వపు సమూహాలు కావాలి. మనం ఇంకా ప్రాసెస్లో ఉన్నాం, వీఆర్ బిల్డింగ్ ఎ పార్టీ. ఒక 40 సంవత్సరాలు ఉన్న పార్టీతోటి అలాగే దశాబ్దాలు అనుభవం ఉన్న వైసీపీ నాయకులతోటి పోరాటం చేయడం చాలా కష్టం. నేను ఇవన్నీ చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఓటు వ్యతిరేక ఓటు చీలకూడదని అంటానికి ఏంటంటే, నా ఆబ్జెక్టివ్ 2014లో అంచెలంచెలుగా జనసేనని ఎదగనివ్వాలని కోరిక తప్ప ఒకేసారి సాధ్యం కాదని బేసిక్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది. ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళటం, టీఆర్ఎస్ 2008-2009లో పార్టీ పెట్టాం, అప్పుడు రాజకీయ ప్రస్థానంలో మనల్ని వచ్చి అడిగిన సందర్భం. కానీ ఈరోజున వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. ఇక్కడున్న మహేందర్కి, శంకర్ గౌడ్ గారు వీళ్ళందరికీ బాగా తెలుసు, మీకు కూడా తెలుసు. అంటే ఒక పార్టీని నిలబెట్టడం అంత ఈ తేలికం కదా. అంటే అంచెలంచెలుగా ఒకసారి ఆసరా తీసుకోవాలి, ఒకసారి సహకారం ఇవ్వాలి, కొన్నిసార్లు అవసరమైతే ఒంటరిగా వెళ్ళాలి. వీటి ఇది ఒక ప్రాసెస్. అలా కాకుండా నాకు లక్షలాది మంది జనం వచ్చేస్తారని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. మీకు రావాల్సింది రాష్ట్రక్షేమమా లేదంటే మన ఈగోనా మనం అర్థం చేసుకోవాలి. నా ఫస్ట్ చాయిస్ ఆంధ్రప్రదేశ్ పీపుల్, తెలుగు పీపుల్. అంతేగాని నేను కూర్చోబెట్టి నా ఇండివిజువల్ ఈగోకి నేను వెళ్ళను. అలాగే కూర్చోబెట్టి నేను రాజకీయాల్లో చాలా ఒద్దిగ్గా ఉండాలంటే చాలా గౌరవంగా ఉండాలనుకుంటాను. అందుకనే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్ మీద చనిపోతే నాకు పరిచయం కూడా లేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను నా సానుభూతిని తెలియజేయడం వారి కుటుంబ సభ్యులకి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలులో మన వాళ్ళకి ఏదో కేసు ఇదైతే నాకు ఆయన కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే
ఆయన చెప్పాను, మీరు కూర్చోబెట్టి మా వాళ్ళ మీద మన రాయపడి అరుణ్ మీద కేసు పెడతానంటే వెంటనే తీసేయమని చెప్పాను. మీ వాళ్ళు దోషం, మీకు బూతులు తిట్టారు తీసేయమంటే అతను సౌహృదం తీసేశాడు. వాళ్ళు వైసీపీ, మరి ఇక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు. వ్యక్తులతోటి మనం గౌరవంగా ఉంటే ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకునే వ్యక్తులు వైసీపీలో కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళ నాయకుడు లేడు, అది ఇబ్బంది. సో అలాగే ఈ రోజున చాలా కీలకంగా నేను ఢిల్లీ కూడా వెళ్లాల్సి వస్తుంది. ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాం కాబట్టి అమిత్ షా గారికి నడ్డా గారికి కూడా తెలియజేయాలి, అది గౌరవప్రదంగా తెలియజేయాలి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు రాజమండ్రిలో అలాంటి డిక్లరేషన్ నేను ఇవ్వాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది, G20 జరుగుతున్న సమయంలో ఈ విధంగా నన్ను ఆప్ చేసి అసలు ఏ డ్యూ ప్రాసెస్ ఏది ఫాలో అవ్వకుండా ఒక వ్యక్తిని జైల్లో పెట్టి, వైసీపీ మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళే చెప్తాను, అంటే అది ఫాల్స్ కేసుని తెలుస్తూ ఉంది. సో ఈ ప్రాసెస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంక ఎక్కడో చోట ఇంకా జగన్ అనే వ్యక్తికి ఇంక చర్మాంకం పలకాలి, ఆంధ్రప్రదేశ్ని జగన్ చర నుంచి ఇంకా విముక్తి చేయాలని ఒక చాలా బలమైన నిర్ణయంతో ముందు నుంచి చెప్తున్న దాన్ని బట్టి చాలా ప్రత్యేక సమయం పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరందరూ నా వెనకాలే ఉన్న మన నాయకులందరూ కూడా వెంటనే నాకు మీరు హర్షద్వాన చప్పట్లతోటి మీరు అంగీకారం తెలుపడానికి నిజంగా చాలా ఆనందాన్ని కలిగించారు.